కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తెలంగాణలో గిరిజనుల ఉన్నత విద్య కోసం 800 కోట్లకు పైగా వ్యయంతో వల్స్టిన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఉజ్వల పథకం లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్స్పై ఇచ్చే రాయితీని పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో అత్యవసరంగా సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొన్న మహబూబ్నగర్ సభలో ప్రధాని మోదీ ప్రకటించిన ట్రైబల్ యూనివర్సిటీ జాతీయ పసుపు బోర్డుకు గ్రీన్ సిగ్నల్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల పరిష్కారానికి కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణకు సంబంధించి 3 ప్రముఖ విషయాలపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి విధి విధానాలు రూపొందించాలని రెండో కృష్ణ ట్రిబ్యునల్ కు మంత్రివర్గం విజ్ఞప్తి చేసిందన్నారు. ఈ నిర్ణయం వల్ల 50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కొత్త నిబంధనలు రూపొందించి తమ వాటాను తేల్చాలని తెలంగాణ కోరుతోందన్నారు. ప్రస్తుత భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జలాల పంపిణీ చేయాలన్నారు. కేంద్ర నిర్ణయంతో తెలంగాణ ఆకాంక్ష నెరవేరుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ఆదేశాలను ఉల్లంఘించకుండానే అదనపు నిబంధనలను చేర్చి ఈ రోజు రెండు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారం చేయడం కోసము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని కృష్ణా పారివాహక ప్రాంతం అనేక మంది రైతులకు జిల్లాలకు లాభం చేకూరుతుంది. ఉజ్వల పథకం కింద పేదలకు సరఫరా చేసే వంట గ్యాస్ సిలిండర్ పై ప్రస్తుతం కేంద్రం 200 రూపాయలు రాయితీ ఇస్తుండగా తాజాగా దాన్ని 300 రూపాయలకు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ములుగు జిల్లాలో ఏర్పాటు చేసే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సమ్మక్క సారక్క పేరును నామకరణం చేయడం సంతోషదాయకమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని, అత్యధికంగా పసుపు ఉత్పత్తిలో మహారాష్ట్ర ముందంజలో ఉండగా రెండో స్థానంలో తెలంగాణ ఉందని పసుపు పెరుగుతున్నటువంటి డిమాండ్ను రీసెర్చ్ చేయడము, దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి డిమాండ్కి అనుకూలంగా భారతదేశంలో టర్మరిక్ ప్రొడక్షన్ పెంచే విషయంలో కూడా ఈ యొక్క బోర్డు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. అదేవిధంగా పసుపు వల్ల కలిగేటువంటి ప్రయోజనాలపైన కూడా విస్తృతమైనటువంటి ప్రచారం ఈ బోర్డు ద్వారా మరి ప్రపంచమంతా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీని యూసేజ్ కూడా, వినియోగం కూడా పెంచేటువంటి ప్రయత్నం కూడా దేశంలో ప్రపంచంలో కూడా మరి కృషి చేస్తుంది. అనేక దేశాలకు భారత్ నుంచి పసుపు ఉత్పత్తులు చేస్తోంది. ఉత్పత్తులు పెంచే బాధ్యత పసుపు వినియోగంపై నిర్ణయాలు బోర్డు తీసుకుంటుందన్నారు.